హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ ఏ విధంగా తయారయ్యింది అని చెప్పడానికి ఇప్పుడు లేటెస్ట్ శనివారం ఉదాహరణ ఒకటి మనం చెప్పుకోవచ్చు అండి ఆల్రెడీ పాత బిగ్ బాస్ల్లో వచ్చి వెళ్ళిన వాళ్ళందరినీ లోపలికి ప్రవేశపెట్టే ప్రయత్నం చేశాడు బిగ్ బాస్ మీరు గమనించవచ్చు ఇక వాళ్ళు లోపలికి వచ్చి ఏంటేంటో చేస్తున్నారు బోర్ అంటే బోర్ అనమాట ఏదో డ్యాన్సులు ఆటలు పాటలు అని చెప్పి పెట్టారు పరమ పరమ బోరాతి బోరు ఓకే నేను కూడా కాసేపు చూసి పక్కన పెట్టేసి వేరే ఇతిహాసం ఛానల్ అని మాకు ఇంకో ఛానల్ ఉంది కదా ధనుర్మాసం ప్రారంభమైంది దానికి కావాల్సిన వీడియోలు అవన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను ప్రతిరోజు రెగ్యులర్గా వీడియోస్ వస్తూ ఉన్నాయి ఆల్రెడీ నాలుగు వీడియోస్ పెట్టాం ఐదో వీడియోస్ సిద్ధం చేశాను సో నేను ఆ పనిలో ఉన్నానమాట పక్కన పెట్టేశాను బిగ్ బాస్ ఈ వారం కూడా అండి చాలామంది చూడడం మానేశారు ఆసక్తికరంగా కాస్త కూస్తో చూసింది ఎవరైనా అని అంటే రెండు రోజులు మాత్రమే బుధవారం కొంతమంది అమాయక ప్రాణులు ప్రోమోలు చూసి కూడా పాపం అరే ఈ బుధవారం ఎవరైనా బయటికి పంపిస్తానన్నారే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి చూశారు కొంతమంది అసలు వెన్స్డే మిడ్ వీక్ ఎలిమినేషన్ లేనే లేదు పోనీ థర్స్డే ఉంటుందా అని చెప్పి చూశారు థర్స్డే కొంచెము మనం మాట్లాడుకోవడానికి కంటెంట్ ఉందండి ఆటలు పెట్టారు మళ్ళీ వాళ్ళ రియాలిటీని బయట పెట్టడానికి ప్రయత్నం చేశారు ఉడుకుమోతన్నయ్య రేవంత్ అన్నయ్య ఉడకమోత్తనము అలాగే ఒక్కొక్కరు ఏం మాట్లాడారు ఏంటి ఆ గోల ఆదిరెడ్డి ఆయన పూర్తిగా ఇక రేవంత్య గెలుస్తూ ఉన్నాడు గెలవబోతున్నాడు కాబట్టి రేవంత్కి ఇస్తే బాగుంటుంది ఛాన్స్ ఓట్ ఫర్ అప్పీలు అని చెప్పి అడ్డదిడ్డంగా ఆదిరెడ్డి మాట్లాడి ఫైనల్ ముందు బోల్తా పడ్డము ఇట్లాంటివన్నీ మనం చూసాం గురువారం ఆ తర్వాత ఫ్రైడే రోజు అరగంట సేపు ఏమో మళ్ళీ ఏవో కొన్ని గేమ్స్ అవన్నీ పెట్టి మళ్ళీ అదో గోల ఆ తర్వాత నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లేవండి అర్ధరాత్రి అని చెప్పి లేపి మిడ్ నైట్ లేపి ఉదయం ఆరు గంటల వరకు వాళ్ళను అటు ఇటు ఏదో మొత్తానికి ఆడుకొని సిక్స్ ఓ క్లాక్ బై బై టా అని చెప్పి శ్రీ సత్యాన్ బయటకు పంపించారు ఏది ఫ్రైడే రోజు మిడ్ వీక్ ఎలిమినేషన్ అని చెప్పి ఓకే అసలు ఈ వారమే అండి ఎక్కువ శాతం బోరింగ్గా సాగిందని చెప్పక తప్పదు ఇక ఈ శనివారం అండి ఈరోజు ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా క్రియేట్ చేస్తారని చెప్పి చూస్తే పాత బిగ్ బాసుల్లో బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ మొహాలను పట్టుకొచ్చారు మన వేసి రుద్దుతున్నారు ఎలా అయిపోయిందంటే అండి మన ప్రేక్షకులలో కూడా ఇప్పుడు బిగ్ బాస్ వస్తుంది చూస్తారు కదా చూస్తారు సరే రివ్యూస్ ఇచ్చినప్పుడు ఒకటో రెండో రివ్యూస్ చూస్తుంటారు కొంతమంది అయితే నలుగురివి ఐదుగురు ఆరు రివ్యూలు చూస్తూ ఉంటారు మన కామెంట్ సెక్షన్లోనే రాస్తూ ఉంటారు ఆ రివ్యూ ఇలా అన్నారు ఈ రివ్యూలు ఉన్నారు మీరు ఇలా అన్నారు ఇవన్నీ రాస్తుంటారు నాకు అర్థమవుతూ ఉంటుంది వేరే వేరే రివ్యూస్ కూడా చాలామంది చూస్తూ ఉంటారు అని చెప్పి బిగ్ బాస్ చూస్తుంటారు ఇవన్నీ అన్నట్టు అంటే లేటెస్ట్ రన్ అవుతున్నటువంటి బిగ్ బాస్ దానికి సంబంధించిన రివ్యూస్ న్యూస్ అది చాలాది అన్నట్టు మళ్ళీ ఈ బిగ్ బాస్లో పాత బిగ్ బాస్ల్లో వచ్చిన వాళ్ళందరితో కలిపి ఒక ప్రోగ్రామ్ ఏదో చేస్తున్నారు బిగ్ బాస్ జోడీ అని అంటే ఆ బిగ్ బాస్కు ఉన్నటువంటి క్రేజ్ను ఆ ప్రోగ్రామ్కు ఉన్నటువంటి క్రేజ్ను క్యాష్ చేసుకోవడానికి ఆ ఛానల్ వాళ్ళు స్టార్ మా ఛానల్ వాళ్ళు నిరంతరం అదే ప్రయత్నాల్లో ఉంటారు అలాగే జబర్దస్త్ అనుకోండి ఆ బ్యాచ్ డి ప్రోగ్రామ్ ఏదో బ్యాచ్ ఓంకార నేషోలు డ్యాన్స్ బ్యాచ్ ఈ జబర్దస్త్ ఈ బిగ్ బాస్ బ్యాచ్ గత ఏళ్ళ నుంచి బిగ్ బాస్ బ్యాచ్ తయారైంది వీళ్ళందరినీ పిలిచి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తుంటారు మీరు సంవత్సరంలో చూస్తే హడపాదడపా అవే ప్రోగ్రామ్స్ కనిపిస్తుంటాయండి దసరా వచ్చింది అనుకోండి ఇవే మొహాలు సంక్రాంతి వచ్చింది ఇవే మొహాలు దీపావళి వచ్చింది ఇవే మొహాలు జాన్ ఫస్ట్ వచ్చింది ఇవే మొహాలు పెట్టి ఏదో ప్రోగ్రామ్స్ లాగిస్తూ ఉంటారు అవన్నీ చాలాదన్నట్టు ఇప్పుడు బిగ్ బాస్ జోడీ అని చెప్పి ఒక పెద్ద భారీ ప్రోగ్రామ్ ఒకదాన్ని సిద్ధం చేశారు దానికి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కోసమే ఇప్పుడు లోపలికి కొద్దిమందిని ప్రవేశపెట్టారు ఈరోజు లోపలికి ఎవరెవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా అండి బిగ్ బాస్ జోడీ ప్రోగ్రాంలో ఉన్నారు వాళ్లతో పాటు మరికొంతమంది కూడా ఉన్నారు శనివారము అంతమందిని ఒకటేసారి లోపలికి ప్రవేశపెట్టలేక ఈరోజు బిగ్ బాస్ వాళ్ళు అందరినీ లోపలికి దింపలా సో ఏం చేస్తున్నారంటే ప్రేక్షకులను బిగ్ బాస్ అయిపోయినా కానీ మీరు ఇంకా బిగ్ బాస్ ప్రోగ్రామ్ లోపలికి వచ్చిన వాళ్ళ దాన్నే మీరు చూస్తూ ఉండండి ఆ క్రేజ్నే మేము ఇంకా క్యాష్ చేసుకుంటాం మీరు రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తూ ఉండండి అని చెప్పి తెలివిగా డిజైన్ చేసి పెడుతూ ఉన్నాడు నేను ఒక ఒక కామెంటర్ రాసిన కామెంట్ ఇక్కడ నేను చెప్తాను ఒక కామెంట్ ఏంటంటే ఎవరు ఒక రివ్యూవర్ అట మూడో నాలుగు రోజుల క్రితమే ఉంటుంది కామెంట్ మీరు చూడొచ్చు టిమిక్స్చర్ ఎంజాయ్లో ఎవరో ఒక రివ్యూ అరట ఆదిరెడ్డికి సంబంధించింది ఏదో పర్సనల్ ఏదో మాట్లాడారట నాకు కామెంట్ ఏంటంటే ఫలానా రివ్యూవర్ ఆదిరెడ్డికి సంబంధించిన పర్సనల్ విషయాలు మాట్లాడారు ఒక కో రివ్యూవర్గా మీరేం ఖండించరా మీరేం మాట్లాడరా మీరేం వీడియో పెట్టరా అని చెప్పి నాకు ఒక కామెంట్ రాశారు ఎవరో ఏ ఏ రివ్యూవరు ఎవరెవరిని తిట్టారు యా ఏ ఏ వెబ్సైట్లో ఎవరెవరిని పొగిడారు అన్న దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి దాని మీద ప్రత్యేకంగా వీడియోలు చేస్తూ కూర్చున్నాను అనుకోండి వేరే యాక్టివిటీస్ మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతానా చెప్పండి ఆలోచించండి మీరే ఎందుకంటే అండి మనకి ఒక్కటే లేదు బిగ్ బాస్ బిగ్ బాస్ చూస్తున్నా రివ్యూస్ ఇస్తున్నా మళ్ళీ వేరే యాక్టివిటీస్ కూడా చేసుకోవాలి కదా వామనావతారం గురించి ఒక పెద్ద వీడియో చేశాను ఇది చేస్తూ కూడా ఇది ఇతిహాసంలో ఎన్నో చేస్తున్నాం వేరే యాక్టివిటీస్ చేస్తూ బిగ్ బాస్ చేస్తూ అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా రివ్యూవర్స్ ఎవరెవరు ఏమేమి ఇచ్చారు వాళ్ళని తిట్టుకుంటూ ఎందుకంటే ఇప్పుడు నేను మాట్లాడేది కూడా మరి కొంతమందికి నచ్చకపోవచ్చు అవతల వాళ్ళు మాట్లాడేది నాకు నచ్చకపోవచ్చు అసలు నేను ఆ రివ్యూవర్స్ ఏవి కూడా వీడియోలు ఓపెన్ చేయను వినను కూడా వినను అంత టైం కనుక ఇస్తే ఇప్పుడు వేరే యాక్టివిటీస్ చేయడం అనేది అసాధ్యం పైగా నేను కూడా రివ్యూస్ ఇస్తున్నా కదండి బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ వేరే రివ్యూస్ నేను ఎందుకు చూస్తాను నాకేం పట్టింది ఓపెన్ చేసి తిట్టారా పుగిడారా ఈ పనులు కాదు కదా చేసేవి అసలు నేను ఆ కామెంట్ చూసి ఆశ్చర్యపోయాను నేను రివ్యూ ఇస్తున్నది రివ్యూవర్స్ మీదనా రివ్యూ ఇస్తున్నది బిగ్ బాస్ మీదనా ఒక క్షణం నేను రివ్యూలు ఇస్తున్నది రివ్యూవర్స్ మీద కాదండి రివ్యూ ఇస్తున్నది బిగ్ బాస్ షో మీద బిగ్ బాస్ పార్టిసిపెంట్స్ మీద అంతే ఆ తర్వాత కామెంట్ సెక్షన్లో రాస్తున్నటువంటి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను మంచి కామెంట్స్ రాస్తూ ఉన్నవాళ్ళు ఆలోచింపజేసే కామెంట్స్ రాస్తూ ఉన్న వాళ్ళని అప్రిషియేట్ చేయడము ఒక్కోసారి బిలో ద బెల్ట్ కొట్టే విధంగా కామెంట్స్ ఉన్నటువంటి వాళ్ళను కాస్త మందలించడము రెండు జరుగుతూ ఉంటాయి టీమిక్స్టర్ ఛానల్ ఈరోజు కొత్తగా కాదు ముందు నుంచి కూడా అంతకుమించి నేను దాన్ని దాటి బయటికి వెళ్ళాను ఎప్పుడు కూడా ఎందుకు ఆ కామెంట్ చూసాక నాకు ఎందుకు అనిపించింది అంటే అంటే ఇప్పుడు నేను ఎవరో ఒక రివ్యూఆర్ ఏదో చెప్పారు పట్టుకొని హైక్ నువ్వు ఆల్రెడీ పర్సనల్ అంటావా అని చెప్పి ఎవరో రివ్యూ అని నేను తిట్టి మళ్ళీ నేను ఒక వీడియో చేసి మళ్ళీ ఆ రివ్యూవర్లు ఎవరో మళ్ళీ నన్ను తిట్టి ఈ పనే అండి ఆంధ్రజ్యోతి సాక్షి పేపర్ లాగా అవుతుంది చిట్ట చివరిగా వచ్చేవరకు ఒకరినొకరు తిట్టుకుంటూ వ్యాసాలు అన్ని చాలా వస్తుంటాయి లే లేటెస్ట్ మీరు రెండు మూడేళ్లలో చూస్తే అక్కడ నాకు అనిపించింది ఏంటంటే అంటే వీళ్ళు ఏంటా బాబు చాలామంది ప్రేక్షకులు నిరంతరం ఇక బిగ్ బాస్ ధ్యానంలోనే ఉన్నారా బిగ్ బాస్లోనే బతుకుతున్నారా బిగ్ బాస్నే పీల్చి బిగ్ బాస్నే తాగి బిగ్ బాస్ ధ్యానంలోనే ఉంటారా అని చెప్పి అనిపించిందండి మాట్లాడుతున్న నేనే అంతలా ఉండను మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను ఊపిరి బిగబట్టు వినండి బిగ్ బాస్ ప్రారంభమయ్యి ఈరోజుకి ఎన్ని అయిందండి తెలుసు కదా మీకు ఎన్ని రోజుల్లో నేను నూట యాభై కిలోమీటర్లు నడిచాను వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వాకింగ్ చేశానండి ఎన్ని రోజులు యాప్ ఉంటుంది నా దాంట్లో లక్ష్యాలుంటాయి మార్గానికి సంబంధించిన గోల్స్ ఉంటాయి వాక్ చేస్తూ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పూర్తి చేశాను ఓకే దాంతోపాటు ఇతిహాసం ఛానల్కు కొన్ని వీడియోస్ సిద్ధం చేసుకోవడం జరిగింది ఇప్పుడు ధనుర్మాసం వచ్చింది ఆ వీడియోస్ వస్తున్నాయి మధ్యలో నరేంద్ర మోడీ గారు ఉజ్జినికి వెళ్ళారు అంటే హిందీ ఉపన్యాసం చెప్తే ఆ హిందీ ఉపన్యాసాన్ని నేను అనువాదం చేసి పెట్టాను కాంతారా సినిమాకి సంబంధించిన రెండు విశ్లేషణలు ఇతిహాసం ఛానల్లో పెట్టడం జరిగింది అలాగే ఈ సందులోనే అవతార సినిమా చూసి అవతారకి సంబంధించిన రివ్యూ ఇచ్చాను తర్వాత నాకు ఆఫీస్ ఉంది కదా తెలిసే ఉంటుంది మీకు నేను చేస్తున్నది ఒక పని కాదు ఇది నేను జస్ట్ నా ప్యాషన్తోని బిగ్ బాస్ చూస్తున్నాను కాబట్టి సంవత్సరాల తరబడి అలా నేను చేస్తూ ఉన్నాను నాకంటూ ఒక ఉద్యోగం ఉంది ఆ పని నేను చేసుకుంటూ ఉన్నాను బాధ్యతాయుతమైన ఉద్యోగం ఉంది ఆ పని చేసుకుంటూ ఉన్నాను దాంతోపాటు వేరే వేరే పనులు ఇంటికి కావాల్సిన పనులు చాలా చేస్తున్నాను మధ్య మధ్యలో కుకింగ్ చేయడం కానీ తర్వాత ఒక్కోసారి క్లోత్స్ వాషింగ్కి తీసుకెళ్ళడం కానీ తీసుకురావడం కానీ ఇట్లా వేరే వేరే పనులు చేస్తున్నాను మధ్యలో ఇంటికి గెస్ట్స్ వచ్చారు చిన్న పిల్లవాడు ఒకటి మాట్లాడి మీకు వినిపించాము చూసారా నేను చెప్పానండి మా అబ్బాయి అబ్బాయి అని చెప్పింది నేను అసలు ఏం చెప్పకముందే చాలామంది ఏంటంటే ఊహించుకొని రాస్తుంటారు నేను చెప్పే వరకు ఎప్పుడు కూడా మీరు వెయిట్ చేయండి ఏదైనా నాకు సంబంధించి ఓకే యూకే నుంచి అలాగే ఇంకో కంట్రీ నుంచి ఇలా గెస్ట్స్ వచ్చారు వాళ్ళందరినీ రకరకాల ప్లేసెస్కి తీసుకెళ్లాను మధ్యలో నేను లేక్కు సంబంధించిన షార్ట్ వీడియోస్ పెట్టాను చూసారా మీరు గుర్తుందా మీకు ఈ బిగ్ బాస్ జరుగుతున్నప్పుడే ఉంటుంది చూడండి వెళ్ళి మీరు అక్కడికి వెళ్ళేసి వచ్చాను అంటే ఫ్యామిలీ టైం అనేది ఇవ్వడం జరిగింది ఇట్లా రకరకాల పనులు కార్యక్రమాలు చేసుకుంటూ మధ్యలో నాలుగైదు పుస్తకాలు చదివాను ఇవన్నీ చేసుకుంటూ బిగ్ బాస్ చూసి మళ్ళీ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ మళ్ళీ మీరు పంపించేవి మేము ఎడిట్ చేసి వేస్తూ వింటూ మధ్య మధ్యలో కామెంటర్స్కి రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ చేస్తున్నారు మధ్యలో ఒక దీక్ష ఒకటి అయిపోయింది ఇట్లా చాలా ఉన్నాయండి ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటారా ఎందుకంటే బిగ్ బాస్ అనేది చూస్తూ ఉన్నప్పుడు అండి పూర్తిగా మీరు బిగ్ బాస్నే పీల్చి బిగ్ బాస్నే తాగి బిగ్ బాస్ ధ్యానంలోనే ఉన్నారనుకోండి మీ లైఫ్ ఎగిరిపోతుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి కావాలంటే మీరు ఏమేమి చేస్తున్నారు ఏంటి అని బిగ్ బాస్ నైట్ చూడడం ఉదయంలో రివ్యూస్ చూశారు ఒకటో రెండో రివ్యూస్ చూశారు మీకు దగ్గరగా ఉండేవి ఓకే మీకు నిజంగాగో ఫలానా వ్యక్తి ఒక మెచ్యూరిటీతో మాట్లాడుతూ ఉన్నారు ఈ రివ్యూవరు చక్కగా చూడండి లేదంటే ఇక ఫలానా రివ్యూవర్ కూడా ఇలా మాట్లాడుతున్నారు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ చెప్తున్నారు చూడండి తప్పకుండా చూడండి ఫలానా న్యూస్ ఉంది బిగ్ బాస్ సంబంధించి ఒక మేము ఉంది చూడండి కానీ మొత్తం అండి మీ లైఫ్ నిండా మొత్తం అదే నింపుకోకండి మూడు నెలలు నాలుగు నెలలు బిగ్ బాస్ వస్తుందంటే అలా నింపుకునే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది అన్న విషయం బిగ్ బాస్ వాళ్ళు క్యాచ్ చేశారు స్టార్మా వాళ్ళు క్యాచ్ చేశారు క్యాచ్ చేసి ఏం చేస్తున్నారు తెలుసా వీళ్ళు బిగ్ బాస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయిన తర్వాత కూడా రకరకాల ప్రోగ్రామ్స్ పేరు మీద ఈ మొహాలను తీసుకొచ్చి మళ్ళీ మనకు టీవీలలో లేచి చూపిస్తూనే ఉంటారు ఇక వేరే వాళ్ళు ఎవరికి అనిపించారు ఇప్పుడు ఆరు బిగ్ బాస్లు అయిపోయాయి కాబట్టి జనాలు మంద బాగా దొరికింది కాబట్టి వీళ్ళందరితో బిగ్ బాస్ జోడీ అని చెప్పి ప్లాన్ చేశారు తెలుసా మీకు బిగ్ బాస్ ఓటీటీ అంతా బ్లాక్ బస్టర్ అయింది హిట్ అయింది కాబట్టి ఫుల్ టీఆర్పీ వచ్చింది అరే ఇంతసేపు మేము లైవ్ రన్ చేసినా ఈ రన్ చేసినా ఇంత టీఆర్పీ వచ్చింది కదా అని చెప్పి ఏం చేశారంటే బీబీ కెఫే అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు ఆ బీబీకేఫే ప్రోగ్రామ్ పెట్టి అందులో ఎక్కువ శాతం మళ్ళా ఇప్పుడు లైవ్ బిగ్ బాస్ లోపల ఎవరైతే బిగ్ బాస్ ఉన్నారో వాళ్ళకేమన్నా సరే కాస్త దెబ్బ తగిలే అవకాశం ఉంది ఓట్ల రూపంలో అని అనిపించినప్పుడు అలా పైకి లేపడానికి ఎవరో ఒకరు లా లాగడము తీసుకురావడము అవే పని కొంతమందికి అయితే ఉద్యోగాలు కూడా క్రియేట్ చేసి పెట్టారు ఆ హర్యానా చూడండి అసలు బిగ్ బాస్ ఫోర్లోనే ఆమెను ఎన్నిసార్లు కాపాడాడు బిగ్ బాస్ అసలు ఫస్ట్ వీకే ఆమెను కాపాడాడు ఫస్ట్ వీకే ఆమెను ప్రవేశపెట్టకుండా ఒక గదిలో ఉంచి ప్రవేశపెట్టాడు ఆ తర్వాత దేవి నాగవల్లి అని చెప్పి ఒక యాంకర్ టీవీ నైన్ యాంకర్ వచ్చారు గుర్తుంది కదా ఆమె బిగ్ బాంబు అని చెప్పి లేకపోతే ఏదో బిగ్ సర్ప్రైజ్ అని రకరకాలు పెట్టేవాళ్ళు అంతకుముందు ఎవరిని సేవ్ చేస్తావు ఈ వారము అని చెప్పి నాగార్జున గారు చెప్తే ఆమె సేవ్ చేసి వెళ్ళింది ఆర్యానని అలా ఆ వారము బచాయించింది ఆర్యానా లేకపోతే బయటికి వెళ్ళిపోయేది బంగాళదుంప అని చెప్పి ఏదో కూర పిచ్చి పిచ్చి పనులు ఏదో చేసింది అసలు ఎందుకు తీసుకొచ్చారు ఈమె ఆర్యానా ఒక్కొక్కరిని ఎందుకు తీసుకొచ్చారని అంటే యూట్యూబ్లో ఇంటర్వ్యూలు చేస్తున్నారు అది తీసుకొచ్చారు పోనీ ఒక మానసిక పరిపక్వత ఉన్న ఇంటర్వ్యూస్ చేస్తున్నారంటే కానే కాదండి అస్సలు కానే కాదు రామ్ గోపాల్ వర్మని ఇంటర్వ్యూ చేసింది అమ్మాయి అలా వైరల్ అయ్యింది అన్నట్టుగా తీసుకొని వచ్చారు కదా సరే ఓకే లోపలికి వచ్చాకేమన్నా ఆమె మానసిక పరిపక్వత ఉన్నట్టు బిహేవ్ చేసిందంటే ఏమీ లేదు కెమెరాల ముందు అతి 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 పూర్తి అతి కెమెరాల ముందు మాట్లాడడం మూతి తిప్పుతూ ముక్కు దిపుతూ కెమెరాల ముందు అదే పని నటన ఫైనల్ దాకా లాగారు ఆమెకు ప్రాబ్లం వస్తుంది అని తెలిసినప్పుడు వేరే అమ్మాయిని బ్లేమ్ చేయడానికైనా సిద్ధమయ్యారు బిగ్ బాస్ వాళ్ళే తప్ప ఆమెను మాత్రం ముద్దుబిడేలాగా చక్కగా చూసుకున్నారు అక్కడితో అయిపోలేదు బిగ్ బాస్ ఫోర్ అయిపోయింది బిగ్ బాస్ ఫోర్లో ఫైనల్ దాకా లాగారు బిగ్ బాస్ ఫైవ్ నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్యి అని చెప్పి కూర్చోబెట్టారు బజ్ అని చెప్పి బిగ్ బాస్ ఓటీటీలో మళ్ళీ ఆమెను తీసుకొచ్చారు మళ్ళీ బిగ్ బాస్ సిక్స్ టైంలో బీబీకెఫేలో అని చెప్పి ఆమెను కూర్చోబెట్టారు మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ జోడి అని చెప్పి మరో ప్రోగ్రాము ఇట్లా కొంతమంది సెలబ్రిటీ సార్ ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను లోపలన చాలామంది మీది ఇస్తాను నేను ఎగ్జాంపుల్ ఓకే ఇప్పుడు లోపలికి వచ్చిన వాళ్ళు రెడ్డి ఏంటండి ఏం చేసింది ఆమె ఆమె ఏ రకంగా ఇన్స్పిరేషన్ చెప్పండి చెప్పండి మీరే ఆలోచించండి పదే పదే అంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అన్న పేరు మీద రుద్దుతున్నారు కానీ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమే చూస్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటే పెద్ద ముద్దపప్పు బాండ్లీలో మీరు కాలేసినట్టే కాదు కదండి ఎంటర్టైన్మెంట్ కోసం చాలా షోస్ ఉన్నాయి కదా బిగ్ బాస్ అనేది ఒక రియాలిటీ షో ఒక ఫార్మాట్ ఉంది దానికోసం మనం చూస్తున్నాం నిజంగా వాళ్ళలో మంచి లక్షణాలు ఉంటే ఇన్స్పైరింగ్గా తీసుకునే పరిస్థితి కూడా ఉంటుంది సమాజంలో ఇప్పుడు ఒక వ్యక్తి క్రమశిక్షణతో ప్రతిరోజు లేచి ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నాడు యోగా చేస్తున్నాడు అనుకోండి బిగ్ బాస్ లోపల వంద రోజులు చూస్తూ ఉన్నారనుకోండి ఎలాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినా సరే తొనకకుండా అనుకోండి అలాగే నిజంగా దుష్ట ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నారు పిచ్చవేషాలు వేస్తూ ఉంటే కరాఖండితంగా గట్టిగా మాట్లాడి ఖండించి అంటే ఒక చెడును ఖండించి మంచి ఉన్నప్పుడు దాన్ని సమర్థించి ఒక స్టాండ్ తీసుకొని ధైర్యంగా ముందు కొనసాగుతూ అలా వెళ్ళారనుకోండి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తారు వంద రోజుల పాటు వాళ్ళతో పాటు చూసే ప్రేక్షకులు కూడా ప్రయాణం చేస్తున్నారు కాబట్టి కానీ అలాంటి పర్సనాలిటీస్ తక్కువగాను అత్యంత దుష్టత్వంతో ఉన్నటువంటి పర్సనాలిటీస్ వీక్నెస్లతో ఉన్నటువంటి పర్సనాలిటీస్ ఏ రకంగానూ ఇన్స్పిరేషన్గా తీసుకున్నటువంటి పర్సనాలిటీస్ ఈ బిగ్ బాస్ సిక్స్లో ఎక్కువగా ఉండడం వల్ల ఏమైందంటే ఆ ప్రభావం కూడా పడే అవకాశం ఉందండి అసలు ఇప్పుడు టాప్ ఫైవ్కి వచ్చినటువంటి చాలా చాలామందిలో అసలు టాప్ ఫైవ్ క్వాలిటీస్ లేనే లేవు అడ్డదిడ్డంగా ఎలా సమర్థిస్తుంటారో మీరు చూడొచ్చు టీమిక్స్టర్ కదా ఎక్కడైనా మీరు కామెంట్ సెక్షన్స్లో మీరు గమనించండి సోషల్ మీడియాలో ట్విట్టర్ ఇన్స్టా అడ్డదిడ్డంగా సమర్థిస్తుంటారండి నిజంగా ఒక మంచి లక్షణం అని సమర్థిస్తే ఓకే లోపల వాళ్ళలో తప్పుడు లక్షణాలు ఉన్నా సరే అడ్డదిడ్డంగా సమర్థిస్తూ అలా తయారయ్యారు చాలామంది అంటే ఇంక మీరు ఊహించండి రేవంత్ అండి ఇప్పుడు విన్నర్ అవబోతూ ఉన్నాడు నాలుగు ఐదు వారాల నుంచే ముందే ఫిక్స్ అయిపోయారు బిగ్ బాస్ వాళ్ళు ఆయనను విన్నర్ చేయాలని చెప్పి ఆయనకు అడ్డం వచ్చిన వాళ్ళతో ఒక కట్ చేయడము ఆయనకు సంబంధించినవి ఏమన్నా ఉంటే లైవ్లో పడేయడము ఏమన్నా బ్యాడ్గా వెళ్తుంది ఈయనది అని అనుకుంటే మ్యాక్సిమం లైవ్లో తోడడానికి ప్రయత్నం చేయడం చాలా చేసుకుంటూ వచ్చారు రేవంత్లో ఉన్నటువంటి లక్షణాలను కొన్ని లక్షణాలను అడ్డదిడ్డంగా సమర్థించే వాళ్ళు తయారయ్యారు మనకిప్పుడు సమాజంలో ఎందుకని ట్రావెల్ చేస్తూ అలా వచ్చారు కాబట్టి సేమ్ మనకు అంతకుముందు చెప్పాను నేను సైకాలజీలో ఏంటి స్టాక్ హోమ్ సిండ్రోమ్ రేవంత్ అండి టాస్క్లు ఆడాడు చాలామంది టాస్క్లు ఆడారు ఫైమా టాస్క్లు ఆడింది ఇనయా టాస్క్లు ఆడింది చాలామంది ఆడారు ఈ క్యాండిడేట్ మాత్రమే టాస్క్లు ఆడాడు ఏదో ఉంది అన్నట్టుగా ఆ క్యాన్నిడేట్ ఫుల్ ప్రొజెక్ట్ చేశారు ఆ క్యాండిడేట్ మాత్రమే టార్గెట్ అయ్యాడన్నట్టు ప్రొజెక్ట్ చేశారు వేరే వాళ్ళు ఇనే అంతకంటే ఎక్కువ టార్గెట్ అయింది పర్సనల్ విషయాలు తీసుకొచ్చి ఆమెను టార్గెట్ చేశారు తెలుసా మీకు టార్గెట్కి గురైంది లేరు అలాంటి వాళ్ళు టాప్ ఫైవ్ లోపల ఇనే ఎందుకు లేదు టాప్ ఫైవ్లో ఫైమా ఎందుకు లేదని చెప్పి నేను మాట్లాడలా టాప్ ఫైవ్లో ఉన్న వాళ్ళ లక్షణాలు ఏంటి అని ఒకసారి ఆలోచించండి అరే తొమ్మిది మంది నీకు ఇచ్చి తిండి పెట్టవా బాబు ప్రశాంతంగా చూసుకోవాళ్లను అంటే చూసుకోనటువంటి పరిస్థితి ఈ క్యాండిడేట్ తొమ్మిది మందికి తిండి పెట్టలేడండి ఈ క్యాండిడేట్ బిగ్ బాస్ రేషన్ ఇస్తానని చెప్పాడు ఇస్తానని చెప్పాడు అక్కడే నిలబడతాడు ఒక్కొక్కరికి ప్రసాదం పెట్టినట్టు స్పూన్తో కూరలు గంటలేస్తాడు విడిగా పెట్టుకుంటాడు తానే ఎక్కువగా తింటాడు వేరే వాళ్ళందరికంటే దాచిపెట్టుకొని దాచిపెట్టుకొని తింటాడు స్నేహితుడు శ్రీహాను కూడా లాస్ట్ వీక్ కూడా పాయసమే ఏదో ఆయనకి ఇవ్వకుండా దాచిపెట్టుకొని తిన్నాడు ఈ దాచిపెట్టుకొని తినే లక్షణము వేరే వాళ్ళకి తిండి పెట్టడు తాను అవసరమైతే మలమల మాడి వేరే వాళ్ళకి తిండి పెట్టే లక్షణం ఉండాలండి బిగ్ బాస్ ఫైవ్లో శ్రీరామచంద్ర ఉన్నాడు గుర్తుందా ముగ్గురు పిల్లనిబ్బీలు షణ్ముక్ అనే పిల్లనిబ్బి సిరి అనే పిల్లనిబ్బ నిబ్బి జెస్సీ అని చెప్పి ఇంకో పిల్లనిబ్బ ముగ్గురు రౌడీలు గుండల్లాగా ఎగేసుకొని వెళ్ళారు అక్కడికి వీళ్ళకు తోడు కాజల్ అనే ఒక అమ్మాయి ఆ కాజల్ అనే అమ్మాయి ఎక్కడ సెట్ అవ్వాలో గమనిస్తుందామా ఇటుందామా అటుందామా ఇటుందామా అటుందామా అటు ఉందామా ఆ వారం మీరు గమనిస్తే శ్రీరామచంద్ర క్యాంటీగా ఈ నిబ్బి బ్యాచ్కు సపోర్ట్గా మాట్లాడుతుంది కాజల్ అనే అమ్మాయి ఎందుకంటే కా ఈ అబ్బాయి షణ్ముఖ్ బయట బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ ఉంది కాబట్టి ఉత్తరం వచ్చింది చూసారా సన్నీకి ఆ ఉత్తరం వచ్చినప్పటి నుంచి ఇక కంప్లీట్ పూర్తిగా సన్నీ వైపు ఉండడం మనం గమనించవచ్చు ఏమేం చేసింది ఏంటనేది ఇప్పుడు ఆయన మహాత్మురాలు మీకు కాజల్ అనేవే తర్వాత శ్రీరామచంద్ర ఎగ్జాంపుల్ శ్రీరామచంద్ర కెప్టెన్గా ఉన్నాడండి శ్రీరామచంద్ర వాళ్లకు వివరించే ప్రయత్నం చేశాడు రౌడీలు పిల్ల రౌడి లాగా ఎగేసుకొని వచ్చారు ఈ ఆ జెస్సి సిరీళ్ళందరూ అసలు శ్రీరామచంద్రకు ఉన్నటువంటి మెచ్యూరిటీ ముందు ఈ ముగ్గురు మెచ్యూరిటీ కలిపినా గానీ శ్రీరామచంద్ర కాలి గోటికి కూడా సరిపోదు వీళ్ళ మానసిక పరిపక్వత ఈ ముగ్గురిది కానీ శ్రీరామచంద్ర ఇండియన్ ఐడల్ అయినప్పటికీ గత నాలుగైదేళ్లుగా తెలుగు వాళ్ళల్లో లైమ్ లైట్లో లేడు షణ్ముఖ్ అనే వ్యక్తి లేటెస్ట్గా లైమ్ లైట్లో ఉన్నాడు అవి ఇవి యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేయడం ద్వారా అలా ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది మీరు గమనించవచ్చు చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి సో శ్రీరామచంద్ర అంతా వివరించిన వీళ్ళు వినకుండా మేము తిననే తినము అని చెప్పి తినకుండా కూర్చున్నారు శ్రీరామచంద్ర కూడా తినకుండా కూర్చున్నాడు అండి చెప్పాడు నేను కెప్టెన్ని మీరు తిన్న తర్వాతనే నేను తింటాను అని ప్రతిరోజు శ్రీరామచంద్ర అందరూ తిన్న తర్వాత మాత్రమే తాను తినేవాడు ప్రతిరోజు ప్రతి పూట కూడా ఖచ్చితంగా అండి అది ఒక నాయకత్వ లక్షణం అన్నది పోనీ తను అందరూ తిన్న తర్వాత తింటాను అని చెప్పి కూర్చున్నాడు కదా అని చెప్పి వేరే వాళ్ళకి తిండి పెట్టకుండా ఏమన్నా చూశాడంటే లేదు లక్షణాలండి ఇప్పుడు ఈ బిగ్ బాస్లో కూడా ఫైమా నాయకత్వంలో ఎవరన్నా తిండికి ఇబ్బంది పడ్డారా లేదు ఇనాయా నాయకత్వంలో ఇనాయా నాయకత్వంలో ఫుల్ తిన్నారు కుమ్మి కుమ్మి తిన్నారని చెప్పి వాళ్ళే చెప్తున్నారు లావైపోయామేమో వెయిట్ పెరిగామేమో అని చెప్పి ఎందుకంత తొమ్మిది మందికి తిండి పెట్టలేనటువంటి పరిస్థితి రేవంత్కు ఆయన పాకెట్లో నుంచి పెట్టట్లా ఆయన బ్యాంకు బ్యాలెన్స్ పెట్టట్ల బిగ్ బాస్ ఇస్తున్నటువంటి తిండే దానికి ఒక అడ్డదిడ్డమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు రేవంత్ ఎంత కడుపు మంటనో చూడండి బెస్ట్ క్యాప్టెన్ అని చెప్పి నయాన్ కూర్చోబెడుతుంటే వర్స్ట్ క్యాప్టెన్ అని చెప్పి నయాన్ చెప్తున్నాడండి రేవంత్ అక్కడే ఆయన మానసిక పరిస్థితి మానసిక పరిపక్వత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది ఈ నయా వర్స్ట్ క్యాప్టెన్ అట నవ్వుతాడండి ఎవడైనా వింటే ఎంత కడుపు అంట ఎంత ఎసిడిటీ ఉందో చూడండి ఆ క్యాండిడేట్కు ఇప్పుడు ఆ క్యాండిడేట్ విన్నర్ ఉన్నాడు అలాగే ఆదిరెడ్డి గీతూ 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 అని చెప్పి ఇద్దరు కూర్చొని తిరగడము తనకంటే ఎవరు బలహీనంగా ఉన్నారో వాళ్ళని నామినేట్ చేస్తూ దాన్నే ఒక స్ట్రాటజీ అని చెప్పి మనల్ని నమ్మించడానికి ఈయన ప్రయత్నం చేయడం తనకంటే బలహీనులైనటువంటి వాళ్ళని నామినేట్ చేసి అది స్ట్రాటజీ ఏంటండి తనకంటే బలమైన ఢీ కొట్టాలి కదా పోనీ తనతో సమానంగా ఉన్న వాళ్ళని కొట్టాలి అదేం లేదండి తాను నుంచి తప్పించుకోవడానికి చేయడం కారణం ఏం చెప్తానంటే నేను రివ్యూ అన్న కాబట్టి నా మీద నెగిటివిటీ ఉంటుంది కాబట్టి నేను నన్ను నేను సేఫ్ గార్డ్ చేసుకోవాలని ఫస్ట్లో సిలీ నామినేషన్స్ చేశాను అని ఇప్పుడు ఒక థియరీ ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉన్నాడు అదే థియరీ చెప్తాడు చూడండి మీరు ఆ థియరీ ఎందుకు సిద్ధం చేసుకోండి అనుకున్నారు మీరు బయట నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ప్రేక్షకుల నుంచి ఏమైనా రివ్యూవర్ అని చెప్పి చెప్తావు సిలీ నామినేషన్స్ వేస్తావు ఏంటి అంటే నన్ను రివ్యూవర్గా చూడకండి పార్టిసిపెంట్లా చూడండి నేను అని చెప్పి మొదలెట్టాడు సిలి నామినేషన్స్ ఎందుకేసావు ఇట్లా అంటే దానికి రీజన్ ఏం చెప్పాడంటే నేను బలమైన వాళ్ళు హౌస్లో ఉండి వాళ్లతో ఆడాలని కోరుకుంటాను తప్ప బలహీనులైన వాళ్ళు హౌస్లో ఉండాలని నేను కోరుకోనని చెప్పి ఒక అడ్డదిడ్డమైన సమాధానం చెప్పాడు నామినేషన్సే అత్యంత బలమైనవండి బిగ్ బాస్ లోపల ఫిజికల్ టాస్క్ కంటే అభిజిత్ కానీ బిందుమాధవి కానీ మీరు ఎవరైనా చూడండి నామినేషన్స్లో స్ట్రాంగ్గా మాట్లాడినటువంటి వాళ్లకు ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది ఫిజికల్ టాస్క్ల కంటే సో నామినేషన్ లోపల మంచి పాయింట్స్ మాట్లాడి బలంగా కొట్టి ఈ హౌస్కు నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి నిరూపించడానికి ఉన్న ప్రయత్నం చేశాడంటే చేయలేదు ఆదిరెడ్డి ఎంతసేపు నాగార్జున గారు లాస్ట్ రెండో మూడో తీస్తూ ఉన్నప్పుడు సండే రోజు చిట్ట చివరికి ఎవరున్నారు ఎవరు బలహీనంగా ఉన్నారు రోహిత్ మరీనా తెలుగు మాట్లాడలేరు డిఫెండ్ చేసుకోలేరు ఎవరు స్మూత్గా ఉన్నారు అర్జున్ కళ్యాణ్ లాంటోడు గట్టిగా మాట్లాడలేడు వాసంతి నోట్లో నాలుగు లేని అమ్మాయి సుదీప ఎప్పుడు నామినేషన్లోకి రాలేదు ఇవే కారణాలండి ఆదిరెడ్డి చెప్పిన కారణాలు ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఫైనల్స్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అనమాట మళ్ళీ తీసుకొని వస్తారు బీబీ కెఫేలు అంటారు బిగ్ బాస్ బజ్లు అంటారు మళ్ళీ జోడీ అంటారు ప్రోగ్రాములు అవే చేస్తూ 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 వాళ్ళని నెత్తిమీదేసి బ పదే పదే రుద్దుతూ ఉంటారు ఈ టీవీ ఛానల్ వాళ్ళు రుద్దుతూ ఉండే వరకు ఏమవుతుందంటే ఒక స్టే ఒకనొక స్టేజ్ వచ్చేసరికి వీళ్ళొక పెద్ద ఇన్స్పిరే ఇన్స్పైరింగ్గా తీసుకోవాల్సిన పర్సనాలిటీస్ లాగా కనిపిస్తుంటారు ఆలోచించండి నశూర్ రెడ్డి ఏమి ఇన్స్పైరింగ్ తీసుకుంటారండి ఆమెను ఇన్స్పిరేషన్గా బిగ్ బాస్ లోపల చెప్తున్నా బయట ఎవరెవరు ఏం చేస్తున్నారు నేను మాట్లాడట్లా బిగ్ బాస్ లోపల సంగతి మాట్లాడుతూ ఉన్నాను చెప్పండి చాలామంది వచ్చారు లోపలికి ఈరోజు ఒక్కొక్కరి గురించి మాట్లాడితే ఇక పెద్ద సీన్ అవుతుంది లేండి కానీ నిరంతరం అండి ఆ బిగ్ బాస్ లోపలే పడి ఉండకండి అని చెప్తున్నాను ఇప్పుడు రివ్యూ అర్గా నేను మాట్లాడుతున్నా బిగ్ బాస్ చూడడం చూస్తున్నాను రివ్యూస్ ఇస్తున్నాను అయిపోయింది తర్వాత వేరే వేరే యాక్టివిటీస్ ఆ మధ్యలో కూడా వేరే వేరే యాక్టివిటీస్ అటు అన్నింట్లో ఉండడం అనేది జరుగుతుంది మీలో ఎంతమంది వేరే వేరే యాక్టివిటీస్లో ఉన్నారు మీ జీవితం ఎలా ఉందనేది ఆలోచించుకోండి మళ్ళీ ఇది అయిపోయి బీబీ జోడి అనగానే దానికి కనెక్ట్ అయిపోతారు దీనికి కనెక్ట్ అయిపోతారు వేరే ఇంకా చాలా ఉందండి ప్రపంచంలో చేయాల్సింది చాలా ఉంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది నేర్చుకోవాల్సింది చాలా ఉంది చదవాల్సింది చాలా ఉంది చూడాల్సింది చాలా ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఓకేనా അതേ വിഷയം ധന്യവാദം